మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ సుమన్ టీవీ కొత్తగూడెం మనం భద్రాద్రి కొత్తగూడెం విద్యానారికాలని కుంట దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి మీరు చూడొచ్చు ఇక్కడ కుంట అంటే కుంట కాదు గతంలో ఇది ఒక పెద్ద చెరువులాగా ఉండేది ఇప్పుడు అది కాస్త కుంటలాగా మారింది హైడ్రా ఏదైతే ఉందో భద్రాద్రి కొత్త కూడా స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది హైడ్రా అనేది ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం అయితే తెలుసుకుందాం మనతో పాటు కొంతమంది నాయకులు ప్రజలు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడుదాం రండి ఇక్కడ మనతో పాటు బీఎస్పి నాయకులు ఎర్ర కామేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అన్న ప్రజెంట్ మనం విద్యానరకాల్ని కుంట దగ్గర ఉన్నాం గతంలో చూసినట్టయితే ఇది ఒక పెద్ద చెరువు అంటూ ఉండేది ఇక్కడ అక్రమ కట్టడాలు బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి దీని గురించి అంటే ఇప్పుడు హైదరాబాదులో ఆల్రెడీ దీని ఏమైనా చర్యలు మొదలైన ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారు ఏవైతే అక్కడ కట్టడాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు మనకు గత ఇప్పుడు మన కొత్తగూడెంలో మన భద్రాద్రి కొత్తగూడెంలో తీసుకుంటే ఎట్లుంటుంది దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం చూసుకున్నట్టయితే వంద ఎకరాల పైన ఆయకట్టు ఉన్నటువంటి చెరువులు సుమారు నూట అరవై ఏడు ఉన్నాయి వంద ఎకరాల లోపు ఆయకట్టు ఉండే రెండు వేల నూట పది ఉన్నాయి అదే రకంగా మనం చూసుకుంటే ఏదైతే అన్ని చెరువులు ఇప్పుడు ప్రభుత్వం అసలు గతంలో ఉన్న వాళ్ళ రికార్డు ప్రకారం చెప్తాను అసలు వాటి విస్తీర్ణం ఎంత ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి ఇప్పుడు ఎంత విస్తీర్ణం ఉందో ఖచ్చితంగా ప్రజలకు కూడా అధికారులు సమాధానం చెప్పాలి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది చింతల చెరువు ప్రాంతము ఇది వంద సంవత్సరాల పైన చెరువుతున్నటువంటి ఒక ప్రాంతము ఈ చెరువు గతంలో సుమారు పదహారు ఎకరాలు ఉండే ఇప్పుడు అది పది ఎకరాలు కూడా లేనటువంటి దాఖలాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మొత్తం ఏదైతే ఇక్కడ దీనికి ఎఫ్టీఎల్ పరిధి కానీ బఫర్ జోన్ ఇక్కడ వరకు ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు అద్దులు పాతకపోవడం వలన యథేచ్ఛగా ఏజెన్సీలో అక్రమ నిబంధన నిర్మాణాలు చేపట్టుకుంటా పెద్ద పెద్ద బౌలంతసుల భవనాలు కట్టడం వలన ఈ యొక్క గతంలో ఈ చెరువుకి మూడు తూములు ఉండేటి ఆ తూములు కూడా పదిహేను నుంచి ఇరవై అడుగులు ఉండేటి ఆ ఇరవై అడుగులు ఉన్న వాటిని రెండు తూములని మూసేసి కేవలం ఒకటే తూము ఉంది అది ఇప్పుడు ఐదు అడుగులు కూడా లేనటువంటి పరిస్థితి వర్షాలు వస్తే ఈ నీళ్లు చిన్నపాటి వర్షానికి రోడ్ల మీదకి వచ్చి అవతలు ఉన్నటువంటి ఇండ్లల్లో పోయి ఇండ్లల్లో మోకాళ్ళతో పోయి నానా అవస్థలు పడుతున్నారు ఇది ఒక జాతీయ రహదారి విజయవాడ జగ్దర్ అది ఇది ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి ఈ జాతీయ రహదారి కూడా జాతీయ రహదారి మీద నీళ్ళు వచ్చి వాహన రాకపోక లాగిపోయినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మనం చూసినాము అధికారులు ఎంబడే స్పందించాలి ఎందుకంటే ఈ కొత్తగూడెంలో ఈ చుంచుపల్లి లక్ష్మీదేవల్లి చుంచుపల్లి పక్కన గొరుసుల మల్లయ్య చెరువు అని శేషగిరి నగర్ పంచాయతీలో మన రామంజనేయ కాలనీ పంచాయతీలో ఉండే దాన్ని కూడా మాయం చేసిళ్ళు అదే రకంగా పక్కనే లక్ష్మీదేవిపల్లిలో ఏదైతే శేషగిరి నగర్ పంచాయతీ ఉందో అక్కడ సాయమ్మ చెరువు అని శేషగిరి నగర్ చెరువు అని చెప్పి అది రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబర్ తోటి సుమారు పన్నెండు ఎకరాలతో ఉండాల్సిన చెరువుని అన్నక్రాంతం చేసి బడా బడా వ్యాపారులు అక్కడ రియల్ ఎస్టేట్ దందా కొనసాగించకుండా చెరువును బూడ్చిళ్ళు ఆ చెరువులో రెండు వేల ఆరులో కూడా పనికి ఆహార పథకం కింద పనులు జరిగినాయి అందులో ఒక మనిషి మనిషిబడి చనిపోవడం జరిగింది ఇంత ఇటువంటి ఘటనలు జరిగి రికార్డెడ్గా ఉన్నా కూడా అధికారులు అసలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థను హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఈ చెరువుల పరిస్థితి ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హైడ్రా కోసమే చర్చ జరుగుతుంది ఆ హైడ్రా మా ఊళ్ళో ఉంటే బాగుండు మా జిల్లాలకు వస్తే బాగుండు అని ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి భవిష్యత్ తరాల కోసము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఎవరైతే హెఫ్టీఎల్ జోన్లో ఎవరైతే బఫర్ జోన్లో వాళ్ళు ఏ స్థాయి నాయకులైనా అక్రమ నిర్మాణాలు చేపట్టిలో తక్షణమే వాటిని వాటిని తీసివేయాలని కూర్చివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ప్రతి జిల్లాలో ఈ చెరువుల మీద వీటి మీద రివ్యూ నిర్వహించి ఎంత విస్తీర్ణం ఉండే వీటి పగతి ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుంటుంది బఫర్ జోన్ ఎక్కడ దాకుంటుందో ఖచ్చితంగా బోర్డులు పెట్టి అన్నిక్రాంతమైన చెరువులను బయటికి తీయాలని చెప్పి వాటిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసును నమోదు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేయాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ అక్రమ కట్టడాల వల్ల ఈ చెరువులు అయితే ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని వాటిని కబ్జాలు చేసి కడుతున్నారు వాటి వల్ల ఈ వర్షాకాలం కానీ ఇంకా ఇతర కాలంలో కూడా ఈ వరద అనేది ఏరియాలలోకి డైరెక్ట్ ముంచెత్తే పరిస్థితి కనిపిస్తుంది వీటి గురించి ఏమంటారు మీరు ఈ చెరువుల్ని కుంటల్ని ఆక్రమణ చేయడం ద్వారా వర్షపు నీరు మొత్తం కూడా పడ్డ 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 వర్షపు నీరు కుంటల్లోకి చెరువుల్లోకి పోకుండా ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగి మనం చూస్తా ఉన్నాం వర్షం పడితే చాలు హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తి ముంచెత్తింది ఇక రోడ్ల మీద మొత్తం పారుతున్న వరద అసలు ప్రయాణికులు మొత్తం ఇక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయిందని చెప్పి మనం టీవీలో ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నటువంటి సందర్భం ఉన్నాం ఎందుకు కారణం కుంటలు లేవు చెరువులు లేవు మాయమైపోయినాయి గతంలో ఎన అనేక సంవత్సరాలు బ్యాకు వర్షం పడితే ఆ వర్షం నీరు మొత్తం కూడా చెరువులకి కుంటలకు పోయి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేది పశువులకి పక్షులకి విధంగా అంతా ఒక వాతావరణ సముతుల్యం ఉండేది ఇవాళ వాతావరణ సముతుల్యం మొత్తం కూడా దెబ్బతిరిపోయింది వర్షపు నీరు ఎక్కడ ఆగే పరిస్థితి లేదు ఎక్కడ కుంటలు లేవు చెరువులు లేవు మొత్తం మాయమైపోవటం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది ఇవాళ ప్రతి గల్లీకి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంకుల స్థానంలో మినరల్ వాటర్ ప్లాంట్స్ వెలిసినాయి ఏ విధంగా వచ్చినాయి అసలు లేవు అడగడిపోతా ఉన్నాయి బోర్లు వేస్తే గతంలో బాయిల్లో నీళ్లు పుల్లుగుండేది ఇవాళ నీళ్లు లేనటువంటి పరిస్థితి బోర్ వేస్తే కూడా బోర్లు పడినటువంటి పరిస్థితి బాయల్లో నీళ్ళు పరిస్థితి కుంటల్లో చెరువుల్లో నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇవాళ భూగర్భ జలం మొత్తం కూడా ఎక్కడికక్కడ పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపితమైనటువంటి నిర్ణయం ఒక డైరెక్ట్ మీకు ముఖ్యమంత్రిగా వారు తీసుకోవడం జరిగింది ఇది గతంలో ఎవరు తీసుకోలేటువంటి సందర్భం ఇవాళ ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ప్రజా సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ధైర్యంగా తీసుకొని ముందుకు ఈ రాష్ట్రాన్ని ముందుకి అభివృద్ధికి తీసుకుపోయే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారికి తీసుకున్నారు నేను చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఇప్పుడు కొత్తగా హైదరాని ప్రవేశపెట్టి చెరువులు అయితే ఎక్కడ ఉన్నాయో అక్రమంగా వాటిలో కట్టడాలు కానీ ఇవి జరుగుతున్నాయి అట్లాంటి భూ కబ్జాలు కూడా చాలా జరుగుతున్నాయి వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్ ఖచ్చితంగా హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా చట్టం అనేది ఒక గొప్ప మార్పు అని చెప్పవచ్చు ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో నివాసయోగ్యమైన ప్రాంతాన్ని ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి కానీ వాటికి అనుబంధంగా ఉన్న చెరువులను నాళలను కబ్జాలు చేసి ఒక్కొక్కళ్ళు విల్లాలు అదేవిధంగా ఫామ్ హౌజ్లు గొప్ప గొప్ప కట్టడాలు కట్టుకొని ఉంటున్నారు ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేశారంటే విపరీతమైన కబ్జాలు ఎందుకంటే వాళ్ళు అధికార దాహం కానీ ధనదాహం కానీ దానికి ఏంటంటే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ చెరువులను నాళాలను కబ్జాలు చేసి వాటిని మంచి మంచి అవధులు కట్టుకొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ ఈ హైడ్రా చట్టం ద్వారా ఖచ్చితంగా మార్పు అనేది రావాలి అంటే ఈ మై ఒక చట్టం ద్వారా తీసుకొస్తే ఏంటంటే ఒక ఇన్సియేషన్ ఒక గొప్ప ఇన్సియేషన్కి ఒక మంచి కారణంగా ఇది ఉండాలి కాబట్టి హైడ్రా చట్టం ఖచ్చితంగా హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి ముఖ్యంగా మన భద్రాద్రి కుూడెం జిల్లాలో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే నాలాలు చెరువులు అన్నీ కబ్జా అయిపోయినాయి ఎక్కడ పడితే అక్కడగా విపరీతంగా టీఆర్ఎస్ నాయకులు కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ విపరీతంగా కబ్జాలు చేసి ఇల్లులు కట్టుకొని విలాసవంతమైన జీవిస్తున్నారు వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠంగా ఉండాలి నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటంటే హైడ్రా చట్టాన్ని ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి తద్వారా ఏంటంటే మిగతా రోజుల్లో రాబోయే రోజుల్లో కూడా చెరువులు కానీ నారాలు కానీ కబ్జా చేయడానికి జనాలు అక్కడున్న ప్రజాప్రతినిధి కూడా సంకోచిస్తారు కాబట్టి అట్లాంటి కట్టడాలు కడితే ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వాలైనా కూల్చివేస్తారని ఒక భయం ఉంటుంది కాబట్టి ఎక్కడ ప్రభుత్వ భూములు కానీ అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కానీ నాళాలు కానీ చెరువులు కానీ కబ్జా అయ్యే అవకాశమే ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ పేరు నా పేరు జలాల్ సేవు కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ఈ హైడ్రా గురించి మీ అభిప్రాయం చెప్తున్నాను ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తీసుకురావడం అనేది సంస్థ వ్యవస్థ చాలా గొప్ప లక్ష్యంతో తీసుకొచ్చారు తెచ్చినప్పటికీ ఇది ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం చూపించడానికి మాత్రం అనుకుంటే మాత్రం పొరపాటు హైడ్రాను ఉన్న పలంగా వెనక్కి తీసుకోవాలన్నా కూడా ఆయన కుర్చీకే హెసరు వస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా హైడ్రా తీసుకురావడం అది హర్షణీయము హైడ్రా హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రానికి వర్తించేలా చేయడం అనేది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా హైడ్రా తీసుకురావడం హైడ్రా సడన్గా వెనికి తీసుకోవడం లాంటి చేయదలుచుకుంటే మాత్రం మీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పి దానికోసం కూడా ఇప్పుడు ఎట్లా స్వాగతించామో రేపు వెనక్కి తీసుకున్న రాజకీయ ఒత్తిళ్ల మూలంగా వెనక్కి తగ్గినా లేకపోతే కేవలం మీ ఉక్కుపాదం ప్రతిపక్షాల మీద ఉంచినా మీ సొంత స్వపక్షం మీదకి తీసుకెళ్ళి ఆ డోజర్లు వాళ్ళ భవనాలు కూడా కూల్చకపోతే ఆ పోరాటం ఖచ్చితంగా ఆయన మీద పెద్ద ఎత్తున పోరాటం తీసుకెళ్లేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం హైడ్రా అనేది ఆయన స్వపక్షంలోనే అనేక మంది విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది హైడ్రా పేదల ఆస్తుల్ని కూల్చివేస్తూ ఉన్నారని చెప్పి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ హైడ్రా అనేది ఒక మంచి కార్యక్రమము చెరువులు కుంటలు అనేది భవిష్యత్ తరాలకు చాలా అవసరము వేల ఎకరాలు చెరువుల్ని ఆక్రమణ చేస్తూ ఉంటే అన్ని ప్రభుత్వాలు ఓట్లకు సీట్ల కోసం చేతులు కట్టుకొని కూర్చుంటే భవిష్యత్ తరాలు నీళ్ళలో ములిగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ముందస్తుగానే గుర్తించి ముందుకు రావడం అనేది మంచి లక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మీ లక్ష్యానికి మేమంతా రాజకీయాలకు అతీత్ రేవంత్ రెడ్డి గారి వెంట ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హైడ్రాను అన్ని జిల్లాలకు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తీసుకురావాల్సిందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేల ఎకరాల చెరువులు ఉన్నవి తాతల తండ్రులు నాటి చరిత్ర కలిగిన చెరువులు ఉన్నవి ఆ చెరువుల్ని కాపాడే వైపుకు అధికారులు పోవాల్సిందే రంగనాథ్ గారికి బలమైన స్ట్రెంత్ అని కలిగిన ఒక ఆఫీసర్సు నికాసైన అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెక్ చేసి ఆ ఆఫీసర్లను ఈ హైడ్రా కేటాయించి ఈ భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఉప్పు ఉక్కుపాదం మోపాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం